ఒరే మన కొత్త లెక్చర్ ఏంట్రా బాబు, విద్యార్థుల వద్దకు విద్య అని మన ప్రాణం తీసేస్తున్నాడు. వాడు క్లాస్ లో పాఠం చెప్తేనే అర్థం కాదు, ఇక థియేటర్ లో పాఠాలు మొదలు పెడితే ఇంకేం అర్థం అవుతురా. అరే కొంపదీసి ఇక్కడ కూడా వస్తాడేమరా బాబు. ఓ నాకెన్ని కార్లున్నా బైక్ మీదే కాలేజ్కి వస్తాను. ఎందుకో తెలుసా? నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం. నా అందం చూసి ఎంతో మంది పడిచేస్తున్నా, నేను మాత్రం నిన్నే ఇష్టపడుతున్నాను. ఎందుకో తెలుసా? నీ అమాయకత్వం నచ్చి. ప్రతి సంవత్సరం విఐపీల మధ్య జరుపుకునే నా బర్త్డే పార్టీని ఈసారి నీతో జరుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నా మనసులో ఉన్న భావాన్ని నీతో షేర్ చేసుకోవాలి, తప్పకుండా వస్తావు కదా. రాష్ట్రపతి పదవికి సార్ నా బాల్ లోపల పడింది. వెళ్ళి తెచ్చుకోవయ్యా. బండి బండి రైలు బండి తవలేది నా బొంద. అది ఆ బాలు నేను కావాలని వెళ్ళేదండి. నీ చీప్ ట్రిక్స్ అని నాకు తెలుసు. గెట్ లాస్ట్. అది కాదండి. బాల్ మాత్రం వచ్చింది, బాలు గారు రాలేదేంటి? అదృష్టం అంటే నాదేరా. ఆ రోజు గుళ్ళ కనిపించిన అమ్మాయి ఈ ఇంట్లో ప్రత్యక్షమైంది. రే మరి నీతో మాట్లాడిందా? మాట్లాడటం ఏంట్రా బాబు, ముందా కాళ్ళు దుడుచుకునే పట్టకి దండం పెట్టాలి. దాని దయవల్లే ఒకళ్ళ మీద ఒకళ్ళం పడ్డాం. కానీ తొక్కల బాయ్ మధ్యలో చైనా వాళ్ళ అడ్డొచ్చింది, అదే బ్యాడ్ లక్. కానీ ఒరే ఆ అమ్మాయి కళ్ళల్లో ఉన్న పొగరు, చేతుల్లో ఉన్న పవరు సూపర్ రా. చేతిలో పవర్ అంటున్నా, నాలుగు పీకిందేంటి? దెబ్బ తగిలింటే చెంప చిల్లి చికెన్ అయి ఉండేది. లవ్ సక్సెస్ కి సింబల్ చెంప దెబ్బేరా? ఎనీవే ఆ అమ్మాయి చూపు అగ్గిపుల్ల పరిచయ అయ్యా. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకున్నావా? సిగరెట్ తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. అమ్ము సిగరెట్టా? అంతకంటే బ్యాడ్ హ్యాబిట్ ఉంది. సిగరెట్ తాగదని గవర్నమెంట్ బ్యాన్ చేసినా ఇంకా తాగుతూ గుండె జబ్బులు క్యాన్సర్ ని కొని తెచ్చుకుంటున్నారు. ముందు అర్జెంట్ గా నీ ఉద్భితం అలవాటు మాన్పించు. బామర్ది ఎవర్రా ఈ కొత్త కలరు సిగరెట్ గురించి తెగ లెక్చర్ ఇచ్చేస్తుంది. అబ్బో అరే సిగరెట్ ఇలా ఎవర్రా అమ్మాయి అక్కడ జెండాకారులా నిలబడి సిగరెట్ గురించి తెగ లెక్చర్ ఇచ్చేస్తుంది. ఆ అమ్మాయికి సిగరెట్ తాగేవాలంటే ఎలర్జీ అంట. అదేం జబ్బు? క్యాన్సర్. క్యాన్సర్ వస్తుందంట, గుండె జబ్బులు వస్తాయంట. అమ్మాయిలు సిగరెట్ తాగే ఈ రోజుల్లో ఇది మరీ టూ మచ్. కరెక్ట్ రా మావా, ఆ అమ్మాయికి సిగరెట్ మహిమ తెలియక అలా చెప్పింది. సిగరెట్ ఎవరు కనిపెట్టారు తెలియదు గాని ఆడి ఫోటోకి దండేసి సిగరెట్ వెలిగించి ఆడి ముందు పెట్టి దండ పెట్టుకోవాలరా. రే అది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తుంది, ఆ అమ్మాయి సిగరెట్ గురించి క్లాస్ పీకింది. కాలేజ్ క్యాంపస్ అని చూడకుండా సిగరెట్లు కాలుస్తావా? సరే నువ్వు కాలిస్తే కాల్చావు, మమ్మల్ని అందరినీ ఎందుకు చెడగొడతావు? మిమ్మల్ని ఇక్కడ ఎంతో మంది అమ్మాయిలు ఉంటారు, మాలాంటి అమాయకులు ఉంటారు. నువ్వు అమ్మాయి ఏమనుకుంటున్నావు? నీ గురించి మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం, నీలాగా లోపల తిరగడానికి రాలేదు. నువ్వు చస్తే చావు, మమ్మల్ని ఎందుకు చంపుతావు? ఏం పాపం చేస్తావు? ఏం పాపం చేస్తావు? ప్రిన్సిపాల్ దగ్గర నీ సంగతి తెలుస్తా. ఏమండి ఆడాళ్ళు గడ్డి పెట్టగానే బుద్ధి రాత్రా? ఏమండి వీడు పెద్ద ఉద్ధరిస్తాడు కదా, వీడి తల్లిదండ్రులు కష్టపడి వీడికి డబ్బు పంపించేది. వీడేమో ప్యాకెట్ సిగరెట్ తాగుతున్నాడు, మమ్మల్ని కూడా తాగమంటున్నాండి. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగడం బ్యాన్ అని మీకు తెలుసు కదా, క్యాన్సర్ గుండెపట వస్తుందని మీకు తెలుసు కదా. అయినా సిగరెట్ తాగుతున్నాండి. ఇవాళ సిగరెట్ అంటాడు, రేపు మంద అంటాడు, ఎల్లుండి అమ్మాయి అంటాడు, ఇలా అందరినీ చెడగొడుతున్నాండి. మాడతానగా ఏమండి, ఇదే మీ తమ్ముడు మీ ఫాదర్ నో లేకపోతే ఎవరిన చెడగొట్టే మీరు ఊరుకుంటారా? ఊరుకోను. మరేం చేస్తారు? చెప్పు తీసుకుంటాను. రండి లేట్. అరే బామ్మర్జీ ఏమనుకోమాకరా, ఆ రోజు గుళ్ళో కనిపించిందని చెప్పాను స్వప్న, తనేరా తన దగ్గర మార్కులు కొట్టేద్దామని నేను చెప్తూ కొట్టించాను. ప్లీజ్ రా ఏమనుకోమాకరా. ఒక్క ముందు చెప్తే నాలుగు దెబ్బలు ఎక్కువ తిన్నావనిగా. థ్యాంక్ యూ మామ. ఏమండి ఆ రోజు నేను జారిపడి కంగారులో మీ మీద పడి మన ఇద్దరి మధ్య బాల్పడి. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? లేదండి నిజంగా నేను ఆ రోజు బాల్ కోసం వచ్చాను. ఆ రోజు ఏదైనా పొరపాటు జరుగుంటే ఐఎమ్ సారీ అండి. అప్పుడు తప్పు చేసినా ఇప్పుడు మంచి పని చేశారు. ఇట్స్ ఓకే బాయ్. రే రే ఓకే అంది గారా, పల్లో పని ఐ లవ్ యూ చెప్పావా? రే ఆడపిల్ల ఎప్పుడైనా తనకు తానుగా ఐ లవ్ యూ చెప్తేనే థ్రిల్ రా. అదేలా రా, సాటిలైట్ ద్వారా వెళ్తాను. సాటిలైటా?
హాయ్, మీతో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ కార్యక్రమంలో చాలా లవ్ లెటర్స్ వచ్చాయండి. ముందుగా వైజాగ్ నుంచి బాలు అనే అబ్బాయి తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్వప్న గురించి ఏం రాశాడో చదువుదాం. హాయ్ స్వప్న, ఇంత డేర్గా లెటర్ రాశానని తిట్టుకోకు. మొదటిసారిగా నిన్ను గుళ్ళో చూసినప్పుడు మనసుపడ్డాను. రెండోసారి బాల్ కోసం నీ బెడ్రూమ్ లోకి వచ్చినప్పుడు ప్రేమలో పడ్డాను. తర్వాత ఆలోచించి ఆలోచించి నువ్వే కావాలని అభిప్రాయపడ్డాను. నా సిన్సియర్ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఈ ప్రోగ్రాం ద్వారా తెలియచేస్తున్నాను.